విశాఖ జిల్లా సీతంపాలెంలో పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. సీతంపాలెంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే గొల్ల బాబురావును కార్యకర్తలు నిలదీశారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి వచ్చారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే బాబురావు గోబ్యాక్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రభుత్వ భూముల్ని అక్రమంగా విక్రయించేందుకు సహకరిస్తారనే ఉద్దేశంతోనే ప్రత్యర్థి తరపున ప్రచారానికి వచ్చారంటూ ఆరోపించారు. సీతంపాలెంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి నాగా అప్పలరాజు సర్పంచ్ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. అలాగే టీడీపీ బలపరిచిన అభ్యర్థి రామకృష్ణ కూడా బరిలో నిలిచారు. గ్రామానికి ఆనుకొని ఉన్న 334 ఎకరాల కొండపోడు భూములపై వైసీపీ ఎమ్మెల్యే కన్నేశారని అదే పార్టీకి చెందిన నేతలు ఆరోపించారు. రామకృష్ణను సర్పంచ్గా గెలిపించి భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నారని వైసీపీ నేతలు చెప్పారు. గ్రామస్తులు కూడా నిరసనలకు దిగడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. తన పర్యటనను అడ్డుకున్న సొంత పార్టీ కార్యకర్తలపైనే ఎమ్మెల్యే కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. మాకు మేఘలని గొర్రెలని ఎండగలని వీటి మీద బాధితున్న వానగలను కూడా ఉన్న భూమి అంతా పోలవరం ప్రాజెక్టులో పోయింది సార్. ఎంతో మంది నాయకులను గెలిపించాం కానీ ఎవరు మాకు న్యాయం చేయలేదు సార్. 2 సార్లు ఎంపీటీసీ గెలిపించాం, 2 సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే చేయించాం సార్. ఇప్పుడు వచ్చి మాకు న్యాయం కొండపోళ్ళు బాగుంటే మా భూములు మాకు ఇచ్చి పట్టాలు ఇస్తే చాలు సార్. నాకు ఇక్కడ ఎకరం భూమి సార్, ఇది తప్ప ఇంకా నాకు ఏం లేదని నాకు ఇద్దరు పిల్లలు సార్, నేను ఎలా బతకాలి సార్? మీరే 5 అమ్మేసి ఫ్యాక్టరీలు కడతాను, ఇది కడతానని అక్కడికో పంపంటున్నారు సార్. తెలుగులో అనుకున్న మాటలు అయితే ఎమ్మెల్యే గారు మురుగు కొట్టేస్తున్నారు అని చెప్తే ఎమ్మెల్యే గారు మనకి ఇలాగా వ్యతిరేకంగా వచ్చారు. వ్యతిరేకంగా వచ్చిందంటే ఏడు సార్ మెడడానికి వెళ్తే ఇక మాకు దురభ్యాస తిట్టు మా మీద కేసు భరించి మళ్ళా బయట కేసు భరించినారండి. మరి అది ఎంత న్యాయం చూడండి. అలాగే చూసుకుని మీరు వీడియోకి తెలియపరచుకున్నాం అంటే మేము మా బాధ ఇదేంటే ఎమ్మెల్యే గారు కేవలం కొండపూళ్ళు ఇష్టం నుంచి కొండపూళ్ళు డబ్బు వస్తుంది ఎంతో కొంత ఇస్తారనే ఉద్దేశం లేదని కొండపూళ్ళ మీద దృష్టి పెట్టుకుంటే వాళ్ళు ఇవాళ మాకు ఊరి మీద వచ్చి మా ఊరు అందరూ కడితే అటు కూడా జరిగిందండి. 200 మంది రైతులు కూడా ఈ దీని మీద ఈ మేము జీవనోపాధి సాగించుకుంటూ బతుకుతున్నామండి. ఒక మాకు గొర్రెలు మేకలు ఆవులు గేదెలు ఇవన్నీ ఉంటాయండి. మా గ్రామస్తులు దాని మీదే బతుకుతున్నారండి. కొనగాల రామకృష్ణ అనే వ్యక్తి దీని మీద కన్నేసాడండి. ఒక పార్టీని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర అడ్వాన్స్లు ఒక దొడ్డు పెద్ద దొడ్డుగల్లో ఒక బావ మేస్టర్ అని ఆయన ఈ కొనగాల రామకృష్ణ అనే వ్యక్తులు ఇద్దరు కలిపి ఈ మొత్తం 2 గ్రామాల తాలూకు యొక్క ఈ భూమిని మీద కొన్నేసి అడ్వాన్సులు తెచ్చుకున్నారండి. మా ఒక్క రైతుకు కూడా ఎవరికి కూడా ఏమి చెప్పలేదండి.